ఆయన మళ్ళీ వైఖరి నశించాలి. జిఎస్టీని రద్దు చేయాలి. జిఎస్టీని రద్దు చేయాలి. జిఎస్టీని రద్దు చేయాలి. గ్రాట్యుటీని 5 లక్షలాలి. గ్రాట్యుటీని పెంచాలి. గ్రాట్యుటీని పెంచాలి. ఎట్లా గ్రాట్యుటీని పెంచాలి. సౌకర్యాన్ని అందరే జిల్లాకు అందించాలి. సౌకర్యాన్ని అందరే జిల్లాకు అందించాలి. సౌకర్యాన్ని 80 సంవత్సరాల వరకు ఉండాలి. గ్రూప్ కార్మికుల సౌకర్యాన్ని 80 సంవత్సరాల వరకు ఉండాలి. ఏజెంట్ల ఐక్యత వర్తిల్లాలి. ఏజెంట్ల న్యాయమైన కోరికలను నెరవేర్చాలి. ఏజెంట్ల న్యాయమైన కోరికలను నెరవేర్చాలి. భారతీయ జీవిత బీమా ఏజెంట్ల సమైక్య 1964 జేసీ పిలుపు మేరకు ఈరోజు జగిత్యాల కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం కొనసాగిస్తున్నాం. దాదాపుగా ఏంటంటే సెప్టెంబర్ 5 నుండి ఇప్పటి వరకు 2 నెలలు అవుతున్నది. 2 నెలల నుండి ఐఐటీ చైర్పర్సన్ పైన మేము ధర్నాలు కార్యక్రమాలు చేపట్టినాం. ఎల్ఎస్సీ ఆఫీస్ ముందు 5 తారీఖు నాడు 5/9/2022 నాడు రెస్ట్ డే చేసినాం. తర్వాత ఒక 4 రోజులు 18/20/2021 4 రోజులు రెస్ట్ డే చేసినాం. ఎందుకంటే ఇది ఐఐటీ చైర్పర్సన్ మీద ఒక మొండి వైఖరిగా మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. లేదా ఐఐటీ చైర్మన్ ఒకటి భీమా సంఘం తెచ్చిండు. భీమా సంఘం లోపల ఏంటంటే అన్ని పాలసీలు ఒకటి రకం ఒక్క టేబుల్ పైన తీసుకోవచ్చు అని చెప్పి అది ఒకటి భీమా సంఘం తెచ్చిండు. తర్వాత పోర్టబిలిటీ కూడా అది ఏంటంటే పాలసీ ఒక ఏజెంట్ నుంచి ఒక ఏజెంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఒక నిబంధన తెచ్చిండు. తర్వాత డీమాట్ అకౌంట్ అంటే ఎక్కడున్నా కానీ పాలసీ సరెండర్ చేసుకోవచ్చు. సరెండర్ చేసిన తర్వాత అది ఏంటంటే వాళ్ళ అకౌంట్లో జమ చేయాలి. దాన్ని కూడా ఐఐటీ చైర్పర్సన్ తెచ్చిండు. ఈ ఐఐటీ చైర్పర్సన్ ఏంటంటే ఏజెంట్ల పైన మొండి వైఖరి చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే దీనిలో గవర్నమెంట్ కూడా తొత్తయింది. ఈ రెండు ప్రకారంగా మాకు ఎందుకంటే ప్రాబ్లం బాగా అవుతుంది. దాదాపు ఏంటంటే ఆల్ ఇండియాలో పల్ల 30 లక్షల చిల్లర ఏజెంట్లు ఉన్నాం. 30 లక్షల 6 వేల ఏజెంట్లో ఉన్నాం. ఈ ఏజెంట్లు ఏంటంటే ఈరోజు ప్రస్తుతానికి మేము బాధలో పడుతున్నాం. ప్రతి ఒక్క ఏజెంటు కార్పొరేషన్ పైన ఎల్ఐసి కార్పొరేషన్ పైన ఆధారపడి బతుకుతున్నాం మేము. ఈ బతుకులను ఏంటంటే మమ్మల్ని బాధలో పడేస్తున్నాడు. ఈ ఐఐటీ చైర్పర్సన్ మీద నిరసనగా ఇంకా ఫోన్ ఏంటంటే ఇంకెన్నో కార్యక్రమాలు చేపడతాం. తర్వాత ఏంటంటే మాకు 10 తారీఖు నాడు కూడా జగిత్యాల ప్రాంతం మీద డిస్ట్రీ ఉంటుంది. తర్వాత 30 తారీఖు నాడు హైదరాబాద్లో ఐఐటీ చైర్పర్సన్ ఆఫీస్ ధర్నా కార్యక్రమం కూడా కొనసాగిస్తున్నాం. దాదాపు ఏంటంటే మన స్టేట్ తెలంగాణ స్టేట్ నుంచి వెళ్ళి కనీసం ఏంటంటే ఒక 20 వేల మంది ఏజెంట్ల మరి ఐఐటీ చైర్పర్సన్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలో భాగంగా ఈరోజు కలెక్టర్ ఆఫీస్ మెమోరాండం సమర్పించడం జరుగుతుంది. దానిలో భాగంగా కురుట్ల మెట్పే మన మెట్పల్లి బ్రాంచ్ను జైచాల్ బ్రాంచ్ రెండు కలిపి మన జైచాల్ డిస్టిక్ రావడం జరిగింది.
కలెక్టర్ గారి వివరణ జరగ జరుగుతుంది. సెప్టెంబర్ ఫస్ట్ నుంచి వాడితే దాదాపు 3 నెలల ప్రోగ్రాంలో భాగంగా ఈ రోజు ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. అలాగే 15 తారీఖు నాడు రెస్ట్ డే ఉంది, 30 తారీఖు నాడు ఐఆర్డీఏ ప్రోగ్రాం ఐఆర్డీఏ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం ఉంది. అంటే చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. కాబట్టి మా ఏజెంట్లమైన న్యాయమైన కోరికలు తీర్చే వరకు ఈ ధర్నా కార్యక్రమం విరమించేదాలని చెప్పి తెలియజేస్తున్నాం.